ఓం శాంతి వాళ్ళు ఏమైంది అసలు నీకు వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటి? మా మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ అక్క మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళు ఓం శాంతికి వెళ్తా ఉంటారు సార్. వాళ్ళు మా నాన్న మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళు అది అత్త మీ అత్త మా అత్త సార్. మా నాన్న అక్క కూతుర్ని చేసుకున్నాడు. ఓకే. మా నాన్న మా మా అత్తకి నలుగురు కూతుర్లు సార్. ఇద్దరు కూతుర్లు పెళ్ళైంది, ఇద్దరు కూతుర్లు ఓం శాంతిలోకి వెళ్ళిపోయారు. మా మదర్ ఒక అమ్మ పెద్ద అమ్మ, ఒక ఆమె చనిపోయింది ఓం శాంతిలోకి వెళ్ళిన ఆమె, ఇంకొక ఆమె బతికే ఉంది. ఇప్పుడు నేను మా అమ్మ చనిపోయిన తర్వాత డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళి నేను ఎంటెక్ చదువుకున్నాను సార్. డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్తే ఈ ఓం శాంతి వాళ్ళు భార్యాభర్తలతో సంసారం చేయకూడదు. మీరు మీరు వీడియోలో చెప్తా ఉంటారు కదా సార్, ఈ ఓం శాంతి వాళ్ళు మేము దేవుడు మిమ్మల్ని ఇలా పుట్టించాడు అలా పుట్టించాడు అవన్నీ చెప్తా మైండ్ మైండ్ ని డైవర్ట్ చేసేసి ఎంతసేపు ఉన్న శివభక్తులు అంటారు గాని వాళ్ళు చేసే పనులన్నీ క్రిస్టియానిటీకి సంబంధించినవి ఉంటాయి. మీకు ఎప్పుడన్నా మీ దరిదాపుల్లో ఎప్పుడన్నా వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీరు హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతూ ఉంటారు. మీ దాకా తీసుకెళ్దామని నేను అది లోక వాళ్ళు ఫుడ్ లో ఏదన్నా కలుపుతారో ఏమో తెలియదు సార్, కానీ వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్రిస్టియానిటీ సబ్జెక్ట్ సార్. వాళ్ళు లేస్తే దేవుళ్ళను మన దేవుళ్ళను కొలసరు, పైకి శివుణ్ణి పెట్టి చూపించి నాటకాలు వేస్తుంటారే తప్పితే లోపల మనసు మొత్తం క్రిస్టియానిటీయే. అందుకే బొట్టు పెట్టుకోరేమో. అందుకనే బొట్టు పెట్టుకోరు మళ్ళా సార్. అసలు మీకు మీరు కూడా నమ్మలేరు అనమాట ఈ ఓం శాంతి అనేది ఇట్లాంటి టైప్ లో ఉంటుందండి. భార్యాభర్తలు సంసారం చేసుకోకూడదు అంటారు మన అన్నయ్య. అన్నయ్య అక్కయ్య అంటారు. ఇంకోటి సార్, ఇది ఇప్పుడు మన బ్రహ్మ వీళ్ళు ఏంటంటే మన దేవుళ్ళ స్టోరీ చెప్పి దేవుళ్ళు మిమ్మల్ని ఇలా పుట్టించాడు మీకు మీరు మీరు దేవుడు అంటే మేము చెప్పకూడదు సార్. మేము వైశ్యాస్ సార్, మాకు కొంచెం ఇది ఉండదు అంటే బ్యూటీనెస్ అనేది ఎక్కువ ఉండదు, మా కొంచెం అట్లా ఉండదు అనమాట. ఈ ఓం శాంతి వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మీ దేవుడు ఇట్లా మీ దేవుడు ఇట్లా ఇంకా లేచిన దగ్గర నుంచి దేవుళ్ళని తిట్టుకుంటా ఉంటారు. నేను అదేమన్నా అదేంటి అని అడిగితే మీరు బ్రహ్మ కుమారిస్ అని బ్రహ్మ అని మా దేవుడి పేరు పెట్టుకున్నారు లోపలంతా దేవుళ్ళని తిట్టుకుంటే. బ్రహ్మ అంటే మన బ్రహ్మ విష్ణు మహేశ్వరు కదా సార్, వాళ్ళు పెట్టుకున్నారు సార్ బ్రహ్మ కుమారిస్ అని. బ్రహ్మ ఓంకారం కంపెనీ లాంటిది. అదే సార్. అతను ఎవరో ఒక ముసలాయన ఉంటాడు అతన్ని బట్టి ఓం శాంతి శివబాబా. శివబాబా అని సార్. శివబాబా ఏందో అతను ఏందో అది అది మొత్తానికి సమాజంలో చీలికలు తేవడానికి తప్ప, ఎందుకంటే కుటుంబాలని అది భర్తను పట్టుకుని అన్నయ్య భార్యను పట్టుకుని అక్కయ్య అని అంత. అదే అదే సార్, దాని వల్ల మా మదర్ చనిపోయారు, నాకేమో అర్థం కాదు. మా పేరెంట్స్ ఏమో కొంచెం వీళ్ళు ఏంటంటే భార్య దగ్గర సుఖం దొరకకపోతే అవుట్ సైడ్కి వెళ్ళిపోతారు, మనకేమో ఇంత చదువుకున్న వాళ్ళము మనమేమో లోపల రగిలిపోతుంటది, మనకేమో అసలు సబ్జెక్టు తెలియదు, నేనేమో ఎంటెక్ చదువుకొని నాకు ఎటు పోవాలో ఏం అర్థం కాక మీలాంటి మహానుభావులకి అన్న చెప్పుకుంటే ఇది ఇది నేను ఇద్దరు ముగ్గురికి చెప్పుకున్నాను సార్. మీరు మా ఊరికి కూడా వచ్చారు సార్, దోరణాలకి. మీరు మా ఊరు దోరణాలకు వచ్చారు మన హరిరామ హరికృష్ణ సహస్ర లాస్ట్ ఇయర్ వచ్చారు మన శ్రీశైలం శివసదనంలో వచ్చారు. మాది దోరణాల అయ్యప్ప స్వామి గుడికి మేము దాతలం సార్. వెళ్ళేది వెళ్ళే రూట్ లో అయ్యప్ప స్వామి గుడి. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేను కలుస్తాను సార్ మిమ్మల్ని. కాకపోతే ఈ ఓం శాంతి చేసే అరాచకాలు నేను తర్వాత ఈ మన హిందూ పోరాట సమితి ఉంటది కదా సార్, దానికి గాని మీకు గాని చెప్దాం అనుకున్నా, కానీ ఆధారాలు అంటేనేమో వాళ్ళ వాళ్ళు ఒక ఇది ఉంటది సార్ వాళ్ళ బైబుల్ లాగా, ఆ పుస్తకంలో ఉండేది మన ఈ మన బుక్స్ నుంచి కాపీ కొట్టినవి అన్ని సబ్జెక్ట్ అంతా లేచిన దగ్గర నుంచి దేవుళ్ళని తిట్టుకుంటా ఉంటారు. ఇదేమి బుద్ధో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలే. మా అమ్మ వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కొలుస్తున్నారు. మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా బ్రహ్మ భోజనం అని పెడతారా, భోజనాలు ఏమైనా కలుపుతున్నారో ఏమో. నేను ఓం శాంతి మౌంట్ అబ్బుకి కూడా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు సమాధానం అనేది ఏమి రెక్లెస్ సమాధానం అని చెప్తున్నారు. ఇంకోటి వాళ్ళకి ఆత్మలు కనపడతాయి, ఏయో సబ్జెక్టు చెప్తున్నారు సార్. ఇది ఏదో కాంట్రోవర్షియల్ గాను కన్ఫ్యూజియస్ గాను ఉంటది.
మొత్తం క్లారిటీగానే అయితే ఉండదు సార్, మొత్తం కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. భార్యాభర్తలు పెళ్లి చేసుకో, నేనేమంటానంటే అలాంటప్పుడు పెళ్లి చేయడం ఎందుకు, మొత్తాన్ని ఓంశాంతిలోకి పంపించేయండి అంటేనేమో అలా చెప్తే సమాధానం చెప్పరు. మా ఫ్యామిలీ పెద్ద రిస్క్ లో ఉంది, కానీ దీని నుంచి మన భారతదేశంలో ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి, కానీ మనం కాపాడలేకపోతున్నాం సార్ అందరినీ. అంటే చెప్పు, మీలాగే సార్ నేను ఇన్స్పైర్ అయింది మిమ్మల్ని. మీరు ఎంతో ఎన్నో వీడియోస్ చేస్తారు, ఎంతో క్రిస్టియానిటీకి ఎదురు తిరుగుతారు, ఎంతో సమాజంలో ఎంతో చూస్తుంటారు. నేను మా ఇంట్లోనే ఇంత జరుగుతున్నానంటే బయట ఎంత జరుగుతుంటుంది సార్, బాధేస్తుంది. వాళ్ళు ఏమి కూలిపోయినాయి సార్, ఎన్నో లక్షల వేల కుటుంబాలు పోయినాయి సార్, కూలిపోయి మామూలు కూలిపోలే. ఈ దీంట్లో నుంచి మనము బయటికి రాలేమా సార్? మనం అందరం హిందూ సాంప్రదాయము, మన హిందూ నడవడికి మన మన వీక్నెస్ గాడ్ సార్, అది అడ్డం పెట్టుకొని సత్యయుగము ఆయుగము ఈ యుగము అది ఇది ఇది అని చెప్పి తొక్క తోటకూర చెప్పి వీళ్ళని ముసుగులో. ఇది కొంచెం రక్తమతం ఎలా అంటే, మొత్తం 5000 సంవత్సరాల్లో 4 యుగాలు వచ్చేసినాయి అని చెప్తారు. 84 లక్షల జన్మలకి 84 లక్షల జన్మ 84 జన్మలే అంటారు, 0లకు వచ్చేస్తారు. అవునవును, ఇంకా ఏందో అది మాకు ఒక అంటే మా సొంత చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అది కూడా మమ్మల్ని అన్నయ్య అంటుంది. అబ్బా, ఇప్పుడు చెల్లి ఫ్రెండ్ అన్నయ్య అంటే తప్పేం లేదు, అదే సార్ అదే. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా అన్నయ్య అంటారు. అది అబ్బా, ఇప్పుడు చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అంటాం వేరు, ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని అన్నయ్య అంటే. ఇక్కడ ఓంశాంతిలో భార్యాభర్తలు కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటున్నారు సార్ ఇక్కడ. ఎక్కడే అక్కడే మొత్తం వాళ్ళ సిస్టమ్ ఏందో నాకు అర్థం కావట్లేదు సార్. మనం ఏం చేయలేమా సార్? మనకి ఇదేంటంటే మోడీ కూడా ఓంశాంతికి సపోర్ట్ ఇస్తారు, మనం ఏమనలేము. అంత పెద్ద మహానుభావుడే ఓంశాంతి పైన. మీరు చేస్తే సమాజం మొత్తము నిద్రిస్తున్నది మొత్తం లెగుతుంది సార్. కానీ ఇది మీరు చెయ్యాలంటే ఎంతో గ్రోత్ స్టడీ చేస్తారు, చేసిన తర్వాతనే మీరు రంగంలోకి దిగుతారు సార్. తెలుసు నాకు మీ యాటిట్యూడ్ మొత్తం నేను వీడియోస్ లో చూస్తుంటాను కదా సార్, మీరు ఎంత హిందూ సమస్తమైనా ఎంత పోరాడుతూ ఉంటారు. కాకపోతే ఇలాంటి అన్ని నీచులు వీళ్ళు ఓంశాంతిలో బాగా డబ్బున్నోళ్ళనే వశీకరణ చేస్తుంటారు సార్. ఇదంతా హిప్నటైజ్ సబ్జెక్ట్ సార్. నీకు నేను ఒక 4-5 వీడియోలు పంపుతాను, వేరే కంట్రీస్ వాళ్ళు మన ఓం శాంతి ఫేక్ గాడ్ అని చెప్పేసి దీని వల్ల ఫాలో అయితే హ్యూమన్ కష్టాలు పాలవుతాడు, ఫ్యామిలీని కోల్పోతాడు అని ఒక పెద్ద వీడియోలు కూడా చేశారు సార్. కానీ ఒక సినిమా వస్తే సినిమాను కూడా ఆపేశారు సార్ ఓం శాంతి వాళ్ళు. అవునా? అవును సార్. నేను దీనిపైన నేను ఎంత చదువుకున్నానంటే నా కుటుంబం ఇంకా పోకూడదు అని చెప్పేసి చాలా చదువుకున్నా, చాలా నేర్చుకున్నా. ఈ కానీ నా బాధ ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు సార్. మీ నెంబర్ చాలా రోజులు ట్రై చేస్తా ఉన్నా, మీరు సక్సెస్ఫుల్ గా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే ఒక ఏ రోజన్నా మీరు గమనిస్తారా ఓంశాంతిని దృష్టిలో పెట్టుకుంటారు. ఒక అబ్బాయి చెప్పాడు తన బాధ, నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది సార్ ఈ ఓంశాంతి వల్ల. భార్యాభర్తలు అక్క చెల్లెలను పిలుచుకోవడం ఏంటి సార్ అలాంటప్పుడు? పిల్లలు ఎందుకు ఈ లో వాళ్ళు ఏంటంటే సార్, వాళ్ళు ఏం డ్రగ్ ఇస్తారో తెలీదు. నేను వాళ్ళ ఫుడ్ పెట్టింది, నేను టెస్ట్ చేస్తాను సార్, కన్ఫర్మ్ గా నేనైతే ఆగను సార్. నేను మీలాగే ఇది రాంగ్ అని చెప్పేసి నేను ఒక్కడిని చెప్తే ఎవరు నమ్మరు సార్? నా ఫ్యామిలీ వాళ్ళే నమ్మట్లేదు ఓంశాంతి ఫేక్ గాడ్ అంటే. ఎవరు దాకా ఎందుకు సార్? నా ఫ్యామిలీ నమ్మితే చాలు, నా ఫ్యామిలీ ఏం నమ్మదు, మా అత్త నమ్మదు, మా అత్త పిల్లలు నమ్మదు. అది అంత హిప్నటైజ్ అయిపోతుంది. నేను తర్వాత ఈ మన హిందూ సంస్కృతి హిందువుని కాపాడతారు కదా సార్, వాళ్ళకి ఏమన్నా చెప్దామంటేనేమో వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి తెలీదు. మీ దాకా వెళ్తే ఏమన్నా నేను ప్రూఫ్స్ అడిగారు కదా సార్, నేను ప్రూఫ్స్ సేకరిస్తాను. ఇంకోటి సార్, వాళ్ళు క్రిస్టియన్ పండగ తప్పితే ఏ పండగ చేసుకోరు సార్? ఆఖరికి శివరాత్రి వచ్చినా చేసుకోరు, చేస్తారు కదా సార్ శివరాత్రులు చేస్తారు కానీ సార్ క్రిస్టియన్ పండగ బాగా చేస్తారు సార్. అవునా సార్? వీడియోలు అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర, పంపించు. పంపిస్తాను సార్. పంపించు. ఇంకోటి సార్, ఆశ్రమంలో బ్రహ్మకుమారి ఆశ్రమంలో రేపులు జరిగినాయి సార్, ఎన్నో రేపులు. అవి బయటికి వచ్చిన వీడియోలు కూడా అన్ని నెట్ లో క్యాన్సిల్ చేపించేశారు, బయటికి రానియకుండా తొక్కిచ్చారు. ఈ ఓంశాంతి సమస్య ఏంటో అసలేం అర్థం కావట్లేదు.
అది కాదు మీ అమ్మగారు అందులో పెద్ద సభ్యురాలా? సార్ మా మా అత్త వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు నాశనం అయిపోయినరు. అయ్యయ్యో. మా అమ్మ నాశనం అయిపోయింది. అయ్యయ్యో. మా కుటుంబం పోయింది. భార్యాభర్తలు అక్క అక్క అన్న అని పిలుచుకుంటే ఇంకా దానికి ఏం సార్, అంతకన్నా దరిద్రము దౌర్భాగ్యము. వాళ్ళు చెప్పే సబ్జెక్టు ఇంత, ఇప్పుడు మనం క్రిస్టియానిటీని కాపాడుకోవడానికే మనకు టైం సరిపోవట్లే. వీళ్ళు ఎక్కడ ప్రతి దేవాలయాల చోట ప్రతి మన పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నా కానీ పక్కనే ఓంశాంతి ఉంటుంది సార్, కన్ఫర్మ్ గా మన దేవుళ్ళని తిట్టుకుంటానే ఉంటారు. ఇది మన దేవుళ్ళు. సరే సార్, ప్రజల్ని అవేర్ చేద్దాం. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.